సిలువయాత్రలో భాగంగా ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క ధ్యానవాక్యం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలవనంపగా వారు వచ్చి దేవుని సన్నిధి నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు, నాహోరునకును తండ్రి అయిన తెరాహ్ కుటుంబకులు నది అద్దరు నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహాము తోడు కొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని, ఇస్సాకునకు నేను యాకోబు ఏషావును ఇచ్చితిని, షేయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏషావుకి ఇచ్చితిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోకి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని నిలుపునకు రప్పించి తిని, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రంలో వద్దకు రాగా ఐగుప్తుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మెరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తుల వైపులను మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యార్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇజ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బేయారు కుమారుడైన బిలామును పిలువనంపగా, నేను బిలాము మన విలనొలక నైతిని గనుక అతడు మిమ్మను దీవించిననే వచ్చెను. అతని చేతి నుండి నేను మిమ్మను విడిపించి తిని మీరు యార్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యాజకులను, అమోరియులను, పెరిజీలను, కానానీయులను, హిత్తీలను, గిర్గాషీయులను, హివ్వీలను, ఒబీసీలను మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు కానీ అవే అమోరియుల రాజు నిద్రని తోలివేశను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణంలోను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచనీయడలా. మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించదరో, అమూరుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఈ వాక్యమంత పర్యంతము. యెహోషువ 24వ అధ్యాయము 17వ వచనము. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపచేయునగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ
మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిది. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగదరవసి ఇస్రాయేళ్ల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంను త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడము విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్దరాతని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైనా యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులో గానున్న తిమ్నాత్ సెరాహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిముల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కును ఉన్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామూరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. వాక్యం ఎంత పర్యాలండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ కోటాని కోట్ల వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరి యొక్క శనివ ధ్యానములో మీ బిడలమైన మేము పాలు పొంది మీ నామాన్ని గణపరుస్తూ యెహోషువ గ్రంథ చివరి అధ్యాయ ధ్యానంలో కొనసాగటానికి మీ కృప మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సంఘం అంతని దీవించండి. ఎంతో ఆశక్తితో చివరి వరకు కూడా బిడ్డలు నాయన మిస్సులు వెంబడిస్తుండగా వారి దీక్షకు తగిన ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో మీ పక్షం నిలబడిన విధేన సాగుని జ్ఞాపకం చేసుకునండి. మిస్సులు వచ్చి వాటిని మరుగుపరచండి. ప్రభువా, నన్ను బలపరిచి మీరే మాట్లాడు, మీరే మహిమ పొందుకోమని యేసునామములో వేడుకొనుచు నమ్ము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని సంఘమై సాయంకాల సమయంలో ఈ రీతిగా మరి ఒకసారి మనం ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధానంలో సమకూడి ఈ సిలువ యాత్రలో పాలు పొందటానికి ఈ 34వ రోజు ప్రభువును గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మంచి తరుణముని బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి గత రాత్రి కొంచెం కరెంటు ఇబ్బంది వల్ల వాక్య ధ్యానంలో సరిగా కొనసాగలేకపోయాం. మళ్ళీ రోజు అంత సరి చేయడం జరిగింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము చివరి అధ్యాయమును మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యెహోషువ తన యొక్క చివరి మాటలు ఇశ్రాయేలు జనాంగాన్ని తెలియజేస్తూ నిబంధన మరలా నూతన పరుస్తూ ఉన్నాడు. రెన్యూ ఆఫ్ ప్రామిస్ కవనెంట్. దేవునికి ప్రజలకు మధ్య ఒక నిబంధన చాలాసార్లు చేస్తూ వచ్చాడు. మరలా తాను చనిపోకముందు, తను పరలోకాన్ని వెళ్ళకముందు నిబంధనను రెన్యువల్ చేస్తాడు అన్నమాట. రెన్యువల్ ఆఫ్ ద కవనెంట్. కవనెంట్ అంటే నువ్వు మా దేవుడు, మేము నీ ప్రజలం,
అంతేకాకుండా మీ ప్రజలమైనటువంటి మేము నీతోనే ఉంటాం నిబంధన చేయటం అన్నమాట. అది ఎవరు చేయించారంటే యెహోషువా ప్రజలతో చేయించాడు అన్నమాట. గొప్ప నిబంధన చేయించాడు, ప్రమాణం తీసుకున్నాడు. అప్పుడు రహబు ప్రమాణం తీసుకుని చూసారా, మీరు మాతో మరలా మా దేశం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రమాణం, అట్లా ప్రజలతో ఈయన నిబంధన చేయించాడు, ప్రమాణం చేయించాడు. ఏంటి, దేవుణ్ణి మాత్రమే విడిచిపెట్టాం, అట్లా చేయించాడు అన్నమాట. ఈ అధ్యాయంలో ఈ ప్రాముఖ్యంగా ఈ విషయాలు మనం చూస్తాం. మరి గత రాత్రి ధ్యానం చేసేటువంటి మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. 1వ వచనంలో షెకెము అనేటువంటి ప్రాంతానికి మరి నాయకులను, పెద్దలను, ప్రధానులు, న్యాయాధిపతులు వీళ్ళందరినీ కూడా పిలిచి ఆయన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారి హిస్టరీ అంతా జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. మన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది తెలియజేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో నుండి ఏ పరిస్థితుల్లోనికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మంచి దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనమందరం స్థిరపడ్డాం. కానీ మన యొక్క చరిత్ర, మన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏమీ కాదు అని చెప్పి అబ్రహాము దగ్గర నుండి చెప్తున్నాడు అనమాట. ఎందువల్లంటే అబ్రహాము యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది భౌతికంగా ఏమైనా కొంచెం మంచిగా ఉండొచ్చు ఏమో, కానీ ఆధ్యాత్మికంగా మరి వారందరూ కూడా విగ్రహారాధికులు అనమాట. అబ్రహాము కుటుంబం అనేది ఐడలైటర్స్ ఫ్యామిలీ, మూన్ వర్షిప్, చంద్రుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబము, తెరహు కుటుంబం అనేది చంద్రదేవత ఆరాధికులు వాళ్ళందరూ కూడా, అంటే సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను ఆరాధించేటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ కూడా. అటువంటి కుటుంబంలో నుండి నది అవతల అన్నాడు. ఏమిటి అన్నది అంటే యూఫ్రటీస్ నది, బ్రాకెట్లో యూఫ్రటీస్ నది అన్నాడు. నది అవతల వాళ్ళు దేవతలను పూజించిరి, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాము నేను తోడుకుని వచ్చి కనాను దేశం అంతటి దేశంలో అతనిని సంచరింపజేశాను, అతనికి ఇస్సాకునిచ్చాను, సంతానం లేకపోతే సంతానాన్ని ఇచ్చాను, మరి ఆస్తినిచ్చాను, యాకోబు, ఏషావు ఇదంతా హిస్టరీ చెప్పాడు అనమాట. మళ్ళీ యాకోబు, ఏషావు నుండి వాళ్ళందరూ కూడా ఈజిప్ట్లోనికి వెళితే అక్కడేమో స్లేవరీ, బానిసత్వం, బానిసత్వంలో నుండి విడుదల ఇచ్చాను, ఒకటి విగ్రహారాధనలను విడుదల ఇచ్చాను, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేలాగా మీకు సహాయం చేశాను. అంతేకాకుండా మీరు బానిసత్వంలో, కట్టు బానిసత్వంలో ఉంటే బానిసత్వము నుండి మీకు విడుదల ఇచ్చాను, రిలీజ్ ఫ్రమ్ ద బాండేజ్ స్లేవరీ. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ థింగ్స్. ఒక దేవుడిని మొక్కుతున్నటువంటి వాడిని పిలిచి నువ్వు ఆ దేవుడిని మొక్కుతూ మానేసి మమ్మల్ని మొక్కు అంటే అది సాధారణమైన పని కాదు. అది ఎవరు ఒప్పుకోరు, అది దేవుడు చేస్తేనే తప్ప జరిగేటువంటి పని కాదు. నిజమైన దానిలో తీసుకొచ్చాడు అన్నమాట. తర్వాత ఒక జనాంగం, బలమైన జనాంగం ఒక బలహీనమైన జనాంగం నడిచివేసి వాళ్ళతో సేవలు చేయించుకుంటూ వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటే ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల చేయటం కూడా సాధారణమైన పని కాదు, సాధారణమైన పని కాదు అన్నమాట. వదలరు ఎవరు కూడా, స్లేవర్ స్లేవ్స్ని విడిచిపెట్టరు అన్నమాట, బానిసల్ని విడిచిపెట్టరు. మన ఇంట్లో పని చేస్తూ ఉంటే ఎవరైనా ఆ పని మానేసి మా ఇంట్లో పని చేయంటే పిలిస్తే వదులుతాం ఏంటి, మనం వదలం కదా, మా పని అవ్వాలి ముందు, తర్వాత ఏమన్నా ఉంటే చదువుతాం. అట్లా దేవుడు విడిచిపెట్టాడు వీళ్ళందరికీ. ఇప్పుడు మోషే అహరోన్లను పంపించి గాడ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఫారో అండ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశము నుండి దేవుడు వారికి విడుదల మరి ఇచ్చాడు. తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు వారికి కాపుదల ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా, ఒకటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి విడుదల ఇచ్చాడు, మరి కాపాడాడు. అంతేకాకుండా శత్రువుల నుండి విడుదల ఇచ్చాడు. జర్నీలో ఎదురయ్యేటువంటి శత్రువులు అన్నమాట, అమోరీయులపై జయమును, మోయాబీయులపై జయమును ఇచ్చాడు. మోయాబీయులు ప్రాముఖ్యంగా బిలాము విషయం ఏంటంటే బిలాము ప్రవక్త శపించడానికి వస్తే దేవుడు ఏం చేశాడు, శాపాన్ని దీవెనగా మార్చాడు అన్నమాట. ఇవన్నీ కూడా సాధారణమైన విషయాలు కాదు.
శత్రువులు దండిస్తూ వస్తే కాపాడటము దేవుడే చేశాడు. ఏమనుకున్నా కందరేగలను పంపించి కాపాడని చెప్పాడు అతను అనమాట. అంతేకాకుండా శాపాలు గుప్పి చేస్తుంటే దేవుడు ఏం చేశాడు, వాడిని రివర్స్గా చేశాడు అనమాట. శాపమును దీవెనగా మార్చాడు అనమాట. ప్రొఫెట్ బెల్లం వాంట్ టు కర్స్ ఇజ్రాయెలైట్స్, బట్ గాడ్ హెస్ టర్న్ కర్స్ ఇన్ టు బ్లెస్సింగ్. శపించాలనుకుంటే దేవుడు ఏం చేశాడు, శాపాలన్నీ కూడా దీవెనల కింద మార్చాడు. దీవించుచునే వచ్చి తిని అంటాడు అనమాట. తరువాత మరి ఎరుకో వద్దకు వచ్చినప్పుడు 7 రకాల జనాంగాలపైన జయాన్ని ఇచ్చాను అన్నాడు. 11వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అమోరియులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తియులు, గిర్గషీయులు, హివీయులు, యుబోసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. 7 రకాల జనాంగాలు అనమాట. 5 రాజులు ఒకసారి వచ్చారు, ఇంకొకసారి ఏమో కనానీయులు వృద్ధ మరి యుద్ధం చేయడానికి గుర్రాలతో రథాలతో వచ్చారు. వాళ్ళందరిపైన దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇది కూడా సాధారణమైన విషయము కాదనమాట. 7 జనాంగాలు ఒకేసారి మీద పడిపోతే దేవుడు మరి విజయాన్ని ఇచ్చాడు. కందిరీగలను పంపితిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. అంటే వీళ్ళు చేతుల్లో ఏదో నామినల్గా యుద్ధం చేయటానికి ఖడ్గము, విల్లు, బాణం అయినా పెట్టుకున్నారు, కానీ జయం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు అనమాట వాళ్ళకి. నేను మీకంటే ముందుగా కందిరీగలాగా వెళ్ళాను అనమాట. ముందుకు వెళ్ళి నా శక్తితో నా బలముతో నేను విజయాన్ని మీకు తీసుకుని వచ్చాను అది దేవుడు చెప్పాడు అనమాట ఇక్కడ. తరువాత వీళ్ళకి ఇచ్చినటువంటి దీవుని ఏంటంటే, మీరు కట్టని పట్టణాలు నేను మీకు ఇచ్చాను. ఒక ఇల్లు కట్టడం, ఒక పట్టణం కట్టడం అంటే సాధారణమైనటువంటి విషయము కాదు. అది మీరు కట్టని దానిలో మీరు నివాసము ఉంచి ఉన్నారు. శ్రేష్టమైన గృహాలు ఇచ్చాను. తరువాత ద్రాక్ష పండ్లు, ఒలీవల పండ్లను మీరు తినుచున్నారు. శ్రేష్టమైనటువంటి ఆహారం ద్రాక్ష పళ్ళు, ఒలీవల పళ్ళు అంటే శ్రేష్టమైన ఆహారాన్ని నేను మీకు ఇచ్చాను. మంచి ఆహారము భుజించడం అనమాట దేవుడు ఇచ్చాడు అనమాట. సో ఆలివ్ గ్రేప్స్ బెస్ట్ ఫుడ్ అనమాట. అది అవి తింటున్నారంటే రిచ్ ఫుడ్ తింటున్నట్టు అనమాట. చాలా శ్రేష్టమైన ఆహారం తింటున్నట్లు లేక, చచ్చు ధాన్యము లేకపోతే పనికిరాని ఆహారం తినేవాళ్ళు కాదు మీరు. ఎవరు మీరు మంచి ఆహారము భుజించేవారు. దేవుని వాక్యం అనే ఆహారం దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఏమన్నాడంటే, మీరు ఇక ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు గలవారై అంటున్నాడు అనమాట. సో ఇవన్నీ దేవుడు మీకు చేశాడు కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే భయము భక్తి కలిగి ఉండాలి. ఈ 14వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మీకు మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, తింటాక మంచి భోజనం ఇచ్చాడు, ఇక యుద్ధాలు చేయాల్సిన పనే లేదు, దెబ్బలాడాల్సిన పని లేదు. మీరు తినుకుంటూ ఆ మంచి ఇంట్లో ఉంటూ మీరు చేయాల్సిన పని ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఏమి ఇవ్వకుండా దేవుడు భయము భక్తి కలిగి ఉండండి అని చెప్పట్లా, అన్నీ ఇచ్చాడు. యుద్ధం చేయాల్సిన పని లేదు, భయము భక్తి కలిగి ఉండాలి. ఎక్కడమ్మ కాళీ నాకు రోజు యుద్ధమే అది లేదన్నమాట. భయము భక్తి కలిగి ఉండడం అంటున్నారు, ఎక్కడ నాకు అది సంపాదించి తింటాకే సంపాదించుకుంటాకే టైం సరిపోయింది అది లేదు, మొత్తం ఇచ్చాడు నీకు మొత్తం. భయము భక్తి అంటారు, వంటాకి ఇల్లు లేదు అది లేదు, మంచి గృహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అనమాట. ఇవన్నీ ఇచ్చి కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఎట్లా ఉండాలంట, నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అందరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ ద్రోసి యెహోవానే సేవించుడి. మంచి మాటలు ఇక్కడ మనం చూస్తుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటంటే నిష్కపటముగా దేవునిని సేవించాలా. తరువాత సత్యముతో దేవునిని సేవించాలన్నమాట. ప్రియమైనటువంటి
దేవుని బిడలారా, దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేసిన తరువాత నువ్వు కృతజ్ఞతగా దేవుని చేయాల్సింది ఏమిటంటే కపటం లేకుండా దేవుడిని ప్రేమించాలి. అదే కృతజ్ఞత అన్నమాట. సత్యముతో దేవుని ప్రేమించాల, దేవుని సేవించాలా, అదే గొప్ప కృతజ్ఞతగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మనం చూస్తే దేవుడు ఎట్లా దేవుడిని ఎట్లా సేవించారంటే వాళ్ళు నిష్కాపట్యముతో కపటం లేకుండా జీవించారు. అదే భక్తి. భక్తి అంటే ఏంటి? నీ భక్తి అంటే ఇలా దండం పెట్టుకోవడం లేకపోతే ఇంకేదో చేయటం కాదు, కపటం లేకుండా జీవించడమే నిజమైన భక్తి. ఆది కాండము 17:1 మనం చూస్తే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎట్లా పిలిచాడంటే నిందారహితుడిగా నీవు నా సన్నిధిలో జీవించి, బ్లేమ్లెస్ లైఫ్. ఎవరు నీ యొక్క వేలెత్తి చూపించి మీరు ఆ పొరపాటు చేశారు, ఈ పొరపాటు చేశారు, ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అనిపించుకునే బ్రతుకు కాదన్నమాట. నిందారహితముగా జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నమాట. ఆది కాండము 17:1 ఈ మాటలు మనము చూస్తాం. నిందారహితుడిగా జీవించు, అప్పుడు నేను నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను. నిందారని సత్యముతో ఆయనను ఆరాధించుటాం, టు సర్వ్ హిమ్ ఇన్ సిన్సిరిటీ అండ్ ట్రూత్. సత్యముతో ఆరాధించుట అంటే ఆయన నేనే సత్యం అని చెప్పాడు దేవుడు. క్రీస్తును కలిగి దేవుని ఆరాధించుట, అబద్ధము లేకుండా ప్రభువును ఆరాధించుట. అబద్ధము లేని బ్రతుకు అంటే నిజమైనటువంటి భక్తితో కూడినటువంటి బ్రతుకు అన్నమాట. నిందారహితుడుగా ఫిలిప్పీ పత్రిక 1:10 ఈ మాటలు కూడా మనం చూస్తాం. ఆయన మనలను దేవుని ఎదుట ఎట్లా నిలబెట్టాలనుకున్నాడంటే నిర్దోషులుగా కపటము లేనటువంటి వారిగా దేవుని సన్నిధిలో నిలబెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఫిలిప్పీ పత్రిక 1:10 మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలనని ప్రార్థించుచున్నాను. తీసారా ఫిలిప్పీ పత్రిక 1:10 క్రీస్తు దినం అంటే దేవుడు వచ్చినప్పుడు, యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు ముందు నిలబడాలి అందరూ కూడా వెళ్ళి. దట్ ఈస్ షూర్, తప్పదే కదా. నువ్వు చేసినటువంటి క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే ఆయన న్యాయ సింహాసనం మీదట అందరూ కూడా నిలబడాలి. నిలబడినప్పుడు పౌలు యొక్క కోరిక ఏమిటంటే దేవుని ముందు మీరు నిలబడాల్సి వచ్చినప్పుడు, నిలబడినప్పుడు నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబడాలని నా యొక్క ప్రార్థన కోరిక వెనుక. సో దేవుని భక్తులు వారు కోరుకునేది ఏమిటంటే నిందారహితమైన జీవితం. ప్రభువును ఆరాధించడం అంటే ఇదన్నమాట, నిర్దోషమైన జీవితం, బ్లేమ్లెస్ లైఫ్, సిన్లెస్ లైఫ్. పాపము లేనటువంటి వారముగా యేసు ఎదుట మనము నిలబడాలన్నమాట, ధైర్యంగా నిలబడాలన్నమాట. అది భక్తుని యొక్క కోరిక. సో యెహోషువా ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మీకు, మీరు చేయాల్సింది ఏంటంటే నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడి ఆయనని మీరు నిర్దోషంగా సేవించండి. దేవుని సేవించుట అంటే కపటం లేకుండా బ్రతకటం, దేవుని సేవించినటువంటి సత్యముతో బ్రతకటం అన్నమాట. అబద్ధాల జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. తర్వాత ఇక 15 ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఇంట్లో కూడా మనం పెట్టుకునేటువంటి బోర్డు, ఇది ఊరినే బోర్డు తగిలించుకుంటాం మనం, అది అందరికీ తెలిసిందే. అది 15 యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియుల దేశమును మీరు సేవించున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. చూస్ యువర్ సెల్ఫ్, మీరెవరిని సేవింప కోరుకొనినను, నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువా యొక్క తీర్మానం చూస్తున్నాము. చూజ్ అంటే నువ్వే
సెలెక్ట్ చేసుకో, నువ్వే చూజ్ చేసుకో. అంటే మన ముందు కొన్ని పెట్టి, మన ముందు కొన్ని ఉంచి నీకు ఏది కావాలో నువ్వు కోరుకో, మనకే ఇచ్చేస్తాడు అనమాట, చాయిస్ అనమాట. ఇతర దేశంలో జీవము మరణము నీ ఎదుట ఉంచబడి ఉన్నది, నువ్వు కోరుకో నీకు ఏమి కావాలా, జీవం కావాలా మరణమో కావాలా. ఇక్కడ యెహోషువ ఏం పెట్టాడు ముందు, ఒకవైపేమో అన్య దేవతలను పెట్టాడు, ఇంకో వైపున యెహోవా దేవుడిని పెట్టాడు. చూజ్ అంటాడు, కోరుకోమంటాడు అనమాట. అంటే చాయిస్ ఎవరిదంటే మందే. ఇది బలవంతాన వృద్ధేది కాదు, క్రైస్తత్వం కానీ లేకపోతే దేవుడు ఈ విషయాలు కానీ, ఇది ఫోర్స్ఫుల్గా బలవంతాన మీరు రండి, మీరు క్రైస్తవులు అయిపోండి లేకపోతే అదే అయిపోండి ఇది అయిపోండి అది కాదు అనమాట. ఇది చూసి మనం అందరం కూర్చున్నామంటే అర్థం ఏంటంటే మనం చూజ్ చేసుకున్నాం, మనం ఎన్నుకున్నాం, మనమే వచ్చాం ఇక్కడికి. బలవంతాన ఎవడో తోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి మనల్ని, పిల్లల్ని తీసుకొస్తాం మేము, రాము రాము అంటే బలవంతాన లాక్కొస్తాం, పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళకి. మనం ఎందుకు వచ్చామంటే మనం చూజ్ చేసుకుని, యేసు ప్రభువుని మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే మనం ఎన్నుకున్నాం అన్నమాట. అది వీ హ్యావ్ చోజన్ క్రైస్ట్. అయితే కోరుకొనుడి, ఏది కామలో కోరుకొనుడి. ప్రిలారా, యెహోవా దేవుణ్ణి సేవించడం వల్ల వచ్చే లాభాలు చెప్పాడు ముందు. ఎక్కడి నుండి చెప్పాడు? అబ్రహాము దగ్గర నుండి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఆ దేవుడు ఏమేం చేశాడో అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కోరుకోండి, మీరు మీకు ఏది కావాలో కోరుకోండి. అంటే మంచిది ఒక పక్కన ఉంది, చెడ్డది ఇంకో పక్కన ఉంది. ఏది కోరుకోవాలో కోరుకోండి అంటే ఏం కోరుకుంటాం మనం? మంచిదే కోరుకోవాలి మనం. సరే, వీళ్ళు అదే కోరుకున్నారనుకోండి. అయితే చాయిస్ ఇచ్చాడు అనమాట దేవుడు. యెహోవా దేవుడు చేసిందంతా ఏం చెప్పాడు? ఇది మేలే తప్ప కీడు కాదు మీకు కదా. అబ్రహాం దగ్గర నుండి చెప్పుకుంటా వచ్చి మోషే ద్వారా విడుదల ఇచ్చాడు, శత్రువుల నుండి విడుదల, ఇంకా ఎర్ర సముద్రం దాటించాడు. ఇవన్నీ ఏంటి? మేళ్ళ కీళ్ళ, ఇవన్నీ కూడా కీడు కాదుగా, ఇదంతా కూడా మేలే. సో దేవుడు అంతా మేలే చేశాడు తప్ప మీకేమీ కూడా కీడు చేయలేదు. ఒకవేళ కనుక ఇది కీడు అని అనిపిస్తే కనుక ఏమో కొంతమంది అనుకున్నారేమో మరి కదా, అనుకునేవాళ్ళు కూడా ఉంటారేమో భవిష్యత్ అట్లా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీ దృష్టికి కీడని తోచిన ఎడల యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని అనుకుంటే అన్నాడు అన్నమాట 15వ వచనం. ఇందువల్ల ఇన్ని మేళ్ళు అనుభవించేది అంత కీడు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారేమో బహుశా కొంతమంది. అన్ని మేళ్ళు అనుభవించి అన్ని ఆశీర్వాదాలు పొందుకుని దాన్ని ఎట్లా చూస్తారు కొంతమంది? ఇదేముందలే, ఇదేముందలే, అదేముందలే, ఐగుప్తు నుండి రావటం ఏముంది, నత్తి ఆవటం ఏముంది, కీడులాగా చూస్తారు అనమాట. ఒకవేళ ఇది మీ కీడు అని అనుకున్నారు అనుకోండి, మీరు కీడు అనుకున్నారు వీళ్ళు. ఇందువల్ల అరణ్యంలో చూస్తే ఏమన్నారు? మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తు వెళ్ళిపోతాం, మాకు అక్కడే బాగుంది, మాకు ఈ మన్నా తినలేకపోతున్నాం మేము, అక్కడ మాకు మాంసం దొరికింది, ఇక్కడ ఏమీ దొరకట్లేదు, అంత కీడులా కనిపిస్తుంది మాకు, కీడు అనుకున్నారనమాట. మేము వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోతాం ఇది అన్నమాట. ఒకవేళ కీడని మీకు అనిపిస్తే కనుక మీ ఇష్టం, అది యూ చూస్. దేవుడు మన ముందు మేలు ఉంచాడు, ఆ మేలు కనుక ఒకవేళ కీడులాగా అనిపిస్తే యూ చూస్, నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి నది అవతల, నది అద్దరిని సేవించినటువంటి దేవతలను సేవించదరు. అమోరు నది అద్దరు, నది అవతల అంటే పితరుల దేవుళ్ళు అన్నమాట. అబ్రహాము యూఫ్రటీస్ నది అన్నాడు కదా, నది అవతల అంటే మూన్ గాడ్, చంద్రుడిని మరి సూర్యుడిని చుక్కల్ని వాటిని పూజిస్తారు. లేకపోతే అమోరియ దేవతలు అంటే కనాన దేశంలో వచ్చారు మీరు, ఇప్పుడు ఇక్కడ చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వేళను పూజిస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్నాడు, చాయిస్ అన్నమాట. యేసు ప్రభు కూడా చాయిస్ ఇచ్చాడు. పేతురు శిష్యులు వీళ్ళందరూ కూడా, కొంతమంది యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట,
ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్, ఈ ప్రార్థనలు, ఈ పాటలు, ఇవన్నీ చాలా కష్టంగా ఉంది, మేము రాలేమలే వెనక్కి వెళ్ళిపోయాడు చాలా మంది. యేసుప్రభువు ఈ శిష్యులను కూడా అడిగాడు, మీరు కూడా వెళ్ళాలని కూడా వెళ్ళిపోండి అన్నాడు అన్నమాట. యోహాను సువార్తలో 6:68 చదివితే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకునిచున్నారా అని అడుగుతాడు యేసుప్రభు ప్రశ్న శిష్యులు. చాలామంది వెళ్ళిపోతున్నారు, నన్ను విడిచిపెట్టి, నా సిద్ధాంతాలు చాలా కష్టంగా ఉన్నాయని చాలామంది వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, మీ ఇష్టం అది. బలవంతాన నన్ను వెంబడించండి, బలవంతాన నా మాట్లేనండి, బలవంతాన నేను చెప్పింది చేయండి, నేను అంటలేదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. చూజ్ యువర్ సెల్ఫ్, యూ సెలెక్ట్, నువ్వు సెలెక్ట్ చేసుకో. పేతురు ఏమన్నాడప్పుడు, మేమే మరి యొద్దకు పోవుదాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. యోహాను సువార్తలో 6:68 పేతురు అన్నటువంటి మాట, మేమెవరి యొద్దకు పోవుదుము, ఇంకెవరు ఉన్నారు మాకు, నువ్వే, నీ దగ్గర ఏముంది, నిత్య జీవపు మాటలు ఉన్నాయి, వాక్యం ఉందన్నమాట. వీళ్ళు కూడా అదే అన్నారు తర్వాత వచ్చేములో మనం చూస్తూ ఉన్నాం. సో చాయిస్ ఇచ్చినప్పుడు తన చాయిస్ ఏంటో చెప్తున్నాడు. యెహోషువ యొక్క చాయిస్ ఏమంటే, మీరెవరిని సేవింపకోరుకొని నన్ను, మీ చాయిస్ ఏదైనప్పటికీ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాను. వాట్ ఎవర్ మే బి యువర్ చాయిస్, మై చాయిస్ ఈజ్ యెహోవే. వీ వాంట్ టు సర్వ్ యాజ్ ఎ ఫ్యామిలీ, కుటుంబముగా కలిసి యెహోవాను మేము సేవిస్తాం. దట్ ఈజ్ అవర్ చాయిస్, నా ఒక్కడ చాయిస్ కాదు ఇది, మళ్ళీ ఎవరి చాయిస్ అది, నా కుటుంబం అంతా కూడా అన్నమాట, మై ఫ్యామిలీ చాయిస్ ఇది. యెహోషువ యొక్క నిర్ణయము చాలా గొప్ప నిర్ణయముగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది నిర్ణయాలు తీసుకున్న వారు ఉన్నారు, అత్తకోడల మధ్య నిర్ణయాలు జరిగినాయి. వర్ఫా రూతు మనం చూస్తాం, వర్ఫా ఏం చేసింది, అత్తగారిని ముద్దు పెట్టుకొనేను అంటే వెళ్ళిపోయింది అన్నమాట. ఆమెమి సెలెక్ట్ చేసుకుంది, విగ్రహాలని, మోయాబు దేశాన్ని సెలెక్ట్ చేసుకుంది ఆవిడ. రూత్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంది, నేను నీతోనే ఉంటా, నీ జనాంగమే నా జనాంగం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు మృతి పొందొచ్చోట నేను మృతి పొందుతాను. గొప్ప రూత్ గ్రంథంలో 15:16 ఈ మాటలు మనం చూస్తాం. యెహోషువ, మీరెవరిని సేవింపకోరుకొని నన్ను, వర్ఫా లోకాన్ని కోరుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం అన్నమాట. తర్వాత రాజుల గ్రంథంలో 18:21 ఏలియా ఒక మాట అంటాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు, అయితే యెహోవా దేవుణ్ణి వెంబడించండి, లేకపోతే బయలు దేవుణ్ణి వెంబడించండి, చాయిస్ అన్నమాట. ఏలియా చాయిస్ చేసి ఇచ్చాడు అక్కడ. యేసుప్రభు చాయిస్ ఇచ్చాడు శిష్యులకు. వీళ్ళారా, యెహోషువ చేసినటువంటి చాయిస్లో ఆయన బాహాటముగా చెప్పాడు తన నిర్ణయాన్ని. బాహాటముగా అంటే ఓపెన్ కన్ఫర్మేషన్, బాహాటముగా అందరి ముందు ఒప్పేసుకున్నాడు అంతే, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను, ఇంక ముసుగులో గుదురులాడు, లేకపోతే ఇంకా ఏదో జైలు అయినా, అందరి ముందు ఒప్పుకున్నాడు, ఏంటి యెహోవాయే దేవుడు, ఆయన్నే మేము సేవిస్తాం, మా ఇల్లంతా యేసుప్రభునే నమ్ముకున్నాం, అయిపోయింది అన్నమాట. మా ఇంట్లో ఒకళ్ళ వాళ్ళు ఒకళ్ళు ఇళ్ళు అది లేదు, ఒకే ఇంట్లో రకరకాలు ఉంటారు, ఒకడవ సిద్ధాంతం అంతా ఇంకోటి యేసుప్రభు నమ్ముతాడు, ఇంకోటి ఇంకో సిద్ధాంతం, ఇంకోటి ఇంకోటి పట్టుకుని రకరకాలను చూస్తాం. కానీ ఇల్లంతా ఒకటే మాట, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవలా, నేను నా కుటుంబము జీవితం అంతా కూడా మేము ఏ దేవుడినే సేవిస్తాం, యెహోవా దేవుడినే సేవిస్తాం. రహాబు తీసుకున్న నిర్ణయం కూడా ఏముందది, నేను అనలేదు కానీ తర్వాత చివరిలో చెప్పింది, నా తండ్రి ఇంటి వారు, నా తండ్రి, నా తల్లి, నా సహోదరులు, సహోదరులు, అన్నదమ్ములు, అక్క, అందరూ రక్షణ కావాలన్నమాట. మేమందరం కూడా యెహోవా దేవుడిని మేము సేవిస్తాం. దట్ వాజ్ హర్ చాయిస్, ద చాయిస్ ఆఫ్ అబ్రహాం. అపొస్తల కార్యములో 16:1 ఫిలిప్పియన్ జైలర్,
పౌలు శీల చెరసాల బంధింపబడినప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యాలా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలను. నువ్వు యేసు నామములో బాప్తిస్మం పొందినప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రియులారా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. ఇంకేమీ లేదక అన్నమాట, ఆయననే సేవిస్తామన్నమాట. ఇంకొకరు లేరిక, చాయిస్లో ఏంటంటే ఒకటే, ఇది లేకపోతే అది, అంతే. ఇది కొంతసేపు మళ్ళీ అది కొంతసేపు అది లేదు, కొంతసేపు యెహోవా భక్తం కొంతసేపు దీని భక్తం అది లేదన్నమాట. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. ఈ మాట అందరం కలిసి చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగం, మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. ఆమేన్. వీళ్ళంతా కలిసి ప్రభువును ఆరాధించడానికి రాత్రి కాలంలో మనము తీర్మానం చేసుకోవాలి. తర్వాత ప్రజలు అన్నటువంటి మాట 16, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించడం మేము శాపగ్రస్తులం అవుదము గాక. వాళ్ళ మీద వాళ్ళే శాపాలు పెట్టుకున్నారు అన్నమాట. మమ్మల్ని దేవుడు బయట ఐగుప్తులోని బయట రప్పించాడు. ఈ 16వ వచనం నుండి 18వ ఈ మాటలు మనం చూస్తాం. మమ్మల్ని కాపాడినటువంటి వాడు ఆయనే. ఈ 17వ వచనంలో ఐగుప్తు దేశము దాసుల గృహములను మనల్ని మన తండ్రులను రప్పించాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఒకవేళ ఆయనే లేకపోతే మేము ఇవన్నీ జరిగి ఉండే కాదు. కాబట్టి మా నిర్ణయం ఏమిటంటే మేము యెహోవానే సేవించదము. ఒకవేళ అట్లా చేయకపోతే ఏమన్నారు, మేము శాపగ్రస్తులము అవుదముగాక, మేము శపించబడినటువంటి వారము అవుదముగాక. ఎవరైనా శాపాలు కోరుకుంటారా? నా మీదకి శాపం వచ్చును గాక అని ఎప్పుడు అనుకుంటాం మనం? అనుకోంగా. ఏమనుకుంటాం? ఎప్పుడు దీవెన కావాలా, దీవించండి, దేవుడా నన్ను దీవించు, ఇదే ప్రార్థన. దేవుడా నన్ను శపించు, ఎప్పుడు ప్రార్థన చేయం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ నిన్ను విడిచిపెట్టి అయితే నన్ను శపించు, అది కూడా చేయం మనం. నిన్ను విడిచిపెట్టినా కానీ నాకు దీవెన కావాలి, అది మన ప్రార్థన. వీళ్ళు ఏమంటున్నారు, నిన్ను విడిచిపెడితే నన్ను శపించేయి, ఒకవేళ నీకు అపనామకంగా ఉంటే నన్ను శపించు. ఒక మంచి విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిన్ను వేసావు కాబట్టి వీ డోంట్ వాంట్ టు లీవ్ యూ, విడిచిపెట్టవు నిన్ను, నిన్ను వదలం మేము. కాబట్టి ప్రియులారా, దేవునినే సేవిస్తాం, ఇది మన నిర్ణయము. ఈ 2019వ సంవత్సరంలో ఇల్లెంటి అనుభవంలో మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, నేను నా ఇంటి వారును నా ప్రజలందరం కలిసి యెహోవానే సేవిస్తాం. మేము ఎవరిని కూడా సేవించము, లోకాన్ని సేవించము, దేన్ని సేవించము, మేము యెహోవానే సేవిస్తాం. తర్వాత 19వ వచనం నుండి మనం చూస్తే కనుక, సరే మంచిదే, మీరు తీర్మానం చేసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ నిర్ణయం మీద లైట్గా ఇది గబుక్కని తీర్మానాలు చేసేస్తాం మనం. తీర్మానం చేసేసి పెద్ద లైట్గా తీసుకుంటాం మనం దాన్ని. ఒక మాటే కదా అంతే పోయింది, ఏముంది? వీళ్ళు కూడా యెహోషువ అన్నాడు కాబట్టి మేము కూడా అనేసాం అన్నట్లు కాదనమాట. ఒకసారి ఏంటంటే మాకు లేదంటే అదే, మనం కూడా నువ్వు ఏదంటే అదే, అంతే తప్ప నిర్ణయం ఏంటో అందులో ఉన్న సారం ఏంటో మనకు తెలియదు. నేను నువ్వేదంటే అదే, నువ్వే చెప్తే నేను అది చేస్తాను, పర్లేదు నువ్వు అన్నావు కానీ నువ్వు అన్నావు కానీ నేను కూడా అదే అంటున్నాను. నేను అది కాదు ఇక్కడ, అది అన్నాడు యెహోషువ. ఏదో నేను అన్నాను కాబట్టి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము, నేను అన్నాను కాబట్టి మీరు అంటాం కాదబ్బాయి. అది చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం, అది ఖచ్చితమైనటువంటి నిర్ణయం. అది యెహోషువ అంటాడు ఇక్కడ, మీరు చేయలేరు అసలు, ఇది కష్టమైంది ముందే చెప్తున్నాడు అనమాట 19వ వచనంలో. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు,
మీరు ఆయనను సేవింపలేరు. మీ వల్ల కాదయ్యా, నేను చెప్తున్నాగా, మీరు ఏదో గౌకున్న ఆవేశంలో అనేసారు కానీ అది మీ వల్ల అయ్యేటువంటి పని కాదు. యెహోషువా ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, వాళ్ళ తీర్మానం, వాళ్ళ కమిట్మెంట్ గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడు. నీ వల్ల కాదులే అన్నావు అనుకో, మళ్ళీ ఏమంటారు వీళ్ళు, మా వల్ల కాదంటావా, మేము గ్యారంటీ మేము చేస్తాం అంటాం. అట్లా ప్రోత్సాహపరచడం అన్నమాట. ఏంటి నా వల్ల కాదంటావా, సరే చూడు నేను ఎలా చేస్తాను అది అన్నమాట. రెచ్చగొట్టడం కూడా కాదు ఇది, కొంచెం ప్రోత్సహించడం అన్నమాట. రెచ్చగొట్టే వేరు ఉంటాయి, నువ్వు చేయలేవు అంటే నేను చేస్తానని ముందుకు వస్తాను, అది కాదు. ఇది ఆధ్యాత్మికంగా కొంచెం ప్రోత్సహించడం, దేవునిలోకి తీసుకురావటం అన్నమాట. ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధుడయ్యా, మీరు ఎక్కడ ఉంటారు పరిశుద్ధంగా, మీ వల్ల వద్దేంటిది అన్నాడు అన్నమాట. ఆయన రోషం గల దేవుడు, కోపం వచ్చిందంటే కొడతాడు, మరి జాగ్రత్త, మరి రోషం ఎక్కువ ఆయనకి, మాట పడ్డ దేవుడు మీ ఇష్టం. నువ్వు పాపం చేస్తే కనుక పాపాన్ని పరిహరింపడు, అది కూడా జ్ఞాపకం చేసుకో చెప్పాడు అన్నమాట. కాబట్టి మీరు ఆయనని ఏమన్నారు సేవింపలేరు, యు కాంట్ సర్వ్ హిమ్, మీ వల్ల కాదు ఇది, పరిశుద్ధంగా నువ్వు బ్రతకలేరు. దేవుడు రోషం గలడు జ్ఞాపకం చేసుకోండి, మీ పాపాలు చేస్తే పాపాలు క్షమించడు, గవ్వుకుని మీరు అల్లిగారంటే దేవుడికి ఇంకా చిరాకు వస్తుంది. రోషం గల దేవుడు పాపాలు క్షమించడు, కాబట్టి మీరేం చేయలేరు, ఆయనను సేవింపలేరు. యేసుప్రభువు కూడా చాలాసార్లు ఇచ్చాడు ఈ వార్నింగ్, మీ వల్ల కాదయా ఏమన్నీ చేయటం వెళ్ళినాయా అని చెప్పాడు అనమాట. మీరు ఏదో వెనకాల వస్తున్నారు కానీ భక్తి అనుకుంటా, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. లోకల్ సువార్త 14 అధ్యాయంలో 25-33 వచనాలు ఈ మాటలు మనం చూస్తాయి, సో చెప్పాడు చాలాసార్లు. అప్పుడు వీళ్ళ రెస్పాన్స్ ఏమిటంటే, ఇరవై ఒకటి వచనంలో జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించుదామని యెహోషువతో చెప్పిరి. మీ కీడు చేస్తాడు ఒకవేళ, 20 అంటాడు, ఒకవేళ మీరు మాట తప్పితే నిబంధన మీరితే ఏమంటున్నాడు, కీడే మేలు రాదు మీకు. అంటే నిబంధన వల్ల రెన్యువల్ చేశాడని చెప్పని చూసి, ఎట్లా రెన్యువల్ చేశాడంటే సాక్ష్యం అన్నమాట. అందుకు యెహోషువా, అప్పుడు యెహోషువా, మీరు యెహోవానే సేవించదని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గురించి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనేది, వీఆర్ ద విట్నెస్. పాత నిబంధనలో ఏదైనా మరి నెరవేరాలంటే, మరి నిర్ణయం తీసుకోవాలంటే ఏం కావాలా, సాక్ష్యము ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్పారు మాట ఇవాళ, మేము యెహోవానే సేవిస్తాం, యెహోవానే వెంబడిస్తాం అన్నారు, మరి సాక్ష్యం కావాలి దానికి. సాక్ష్యం కావాలి రాబాయ్ అంటే ఎవరున్నారు సాక్ష్యం అన్నారు, వీళ్ళు ఏమన్నారు దానికి, మేమే సాక్షులం. ఏది సాక్ష్యం ఏది బెటర్ అంటాం ఒకసారి కదా, నేను అది అన్నాను అని చెప్పి రుజువు చేయి అంటామా. రుజువు ఎందుకు అన్నావుగా, రుజువు అవసరం లేదు దానికి, నీకు నువ్వే సాక్ష్యం అన్నమాట. గవ్వుకుని వచ్చి ఏమైనా సాక్ష్యం చెప్పారు అనుకోండి, ఏమైపోతాం, నిజమే నువ్వు అట్లానే అన్నావు అని చెప్తే ఏమైపోతాం, దొరికిపోతాం. అందుకు మేము సాక్షులమే అన్నారు అనమాట. వీఆర్ ద విట్నెస్. అతను రెండవ సాక్ష్యం ఏం చెప్పాడంటే, ఒక రాయి పెట్టాడు అనమాట అక్కడ, నిబంధన చేసి శకములో ఏం చేస్తాడంటే 26 దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలువ పెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. రాయి విందా అంటే రాయి సాక్ష్యం అనమాట. మీరు ఊరకుందిన ఎడలా రాళ్ళు కేకలు వేస్తే అన్నాడు అనమాట. దేవుడు చాలాసార్లు ప్రకృతిని సాక్ష్యం పెట్టి, కొండలారా వినండి, పర్వతాలారా వినండి, సాక్ష్యం అనమాట ఇదంతా కూడా విట్నెస్. సో కాబట్టి పిల్లారా, సాక్ష్యం, రెండు సాక్ష్యాలు ఇక్కడ. వాళ్ళు ఏమన్నారు మాకు, మేమే సాక్షులం అన్నారు, ఇంకో సాక్ష్యం ఏంటి, రాయి సాక్ష్యం.
అక్కడ రాసి పెట్టాడు అనమాట. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాలను రాసి అక్కడ పెట్టి వీళ్ళు నిబంధన చేశారు ఇవాళ. దాని సాక్ష్యం ఎవరంటే ఈ రాయి అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ విట్నెస్. ఒకవేళ మీ దేవుణ్ణి కనుక మీరు విసర్జిస్తే కనుక ఎవరు సాక్షిగా ఉంటారు? ఈ రాయి మనకు సాక్షిగా ఉంటుంది. ప్రియులారా, రెండవ రాకడలో సాక్ష్యం లేకుండా దేవుడు ఏమి కూడా చేయడు. సాక్ష్యం పెట్టి మరీ శిక్ష వేస్తాడు అన్నమాట. మన మీద నేరాలు నిమ్మాపడానికి బోళ్ళు మంది వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. సాక్ష్యాలు ఉంటాయి ఆ రోజున. సాక్ష్యము మంచిగా ఉండాలంటే ఈ రోజున మనం మంచిగా బ్రతకాలి. రాళ్లే వచ్చి చెప్తే ఎవరు మనుషులు అక్కర్లా. కొన్ని మనుషులు ఏమైనా సాక్ష్యం చెప్తే సాక్షులను కూడా మాయం చేస్తారు ఇవాళ. ఏం చెప్తే అంటే రాళ్ళు సాక్ష్యము చెప్తుంది. అన్ని మెటల్స్, ఇవన్నీ కూడా మెటల్ అనమాట. ఇదంతా మెటల్. ఇది మెటల్ సాక్ష్యం అంటే ఒక సెల్ ఫోన్ సాక్ష్యం ఇవ్వచ్చు. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టి సాక్ష్యాలు జరుగుతున్నాయి ఇవాళ. ఇదేంటది, రాయితో సమానం, మెటల్ అనమాట. అది మెటల్లోకి మొత్తం వెళ్ళిపోయింది. దొంగ దొంగతనం కానీ ఇంకేదన్నా కానీ అది ఓపెన్ చేస్తే సాక్ష్యం ఇస్తుంది. ఫలానా దొంగతనం జరిగింది, ఫలానా జరిగింది, సాక్ష్యం వస్తుంది అన్నమాట. ఏమో రాబోయే కాలంలో రాళ్ల మీద మనం చేసినవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయేమో. ఇలాగల గీకితే మొత్తం వచ్చేస్తాం, అందులో చిప్లు మొత్తం వచ్చినట్టు వచ్చేస్తాం అన్నమాట. సైంటిఫిక్ డెవలప్మెంట్స్ జరుగుతాయి, తెలియదు. సాక్ష్యం అనేది ఉన్నది. ఇక తరువాత యెహోషువా ప్రజలను తమ స్వాస్యములకు వెళ్ళనంపెను. తర్వాత ఆయన 110 సంవత్సరాలు బ్రతికి ఆయన మృతి పొందుతున్నాడు. ఆయన చనిపోయినప్పుడు పెద్ద ఫ్యూనరల్ సర్వీస్, పెద్ద సర్వీస్ ఏం చేయలేం. ఎందువల్ల అంటే సంతృప్తికరమైన మరణం అది, యెహోషువా యొక్క మరణం. తర్వాత ఆయన తిమ్నత్ సరుకు ఆయనకు ఇచ్చారు కదా స్వాస్యం అని చెప్పి, అక్కడ ఆయనని పాతి పెట్టారు ఎఫ్రాయిమీడు కాబట్టి. తర్వాత యోసేపు యొక్క ఎముకలు తీసుకొస్తారు 32 వచనంలో. ఈజిప్ట్లో యోసేపు చనిపోతే ఆయన ఎముకలు తీసుకొచ్చి యోసేపు కుమారులు ఉన్నటువంటి ఆ స్థలంలో ఆయనకు బరియలు అక్కడ చేస్తూ ఉన్నారు. తర్వాత చివరిలో ఎలియాజర్ చనిపోతాడు, ప్రధాన యాజకుడు. ఆయన చనిపోయిన తర్వాత ఫినిహాస్ స్థలంలో ఇస్తారు. ఎందుకంటే ఎలియాజర్ తర్వాత ఆయన కుమారుడు ఫినిహాస్ ప్రధాన యాజకుడు అవుతాడు అన్నమాట. అంటే ఈ ఇద్దరి యొక్క మరణము ఏమి తెలియజేస్తున్నది అంటే, అరణ్యయాత్రలో ఉన్న వారందరూ కూడా చచ్చిపోయారు. ఇక యెహోషువాతో ఎలియాజర్తో మొత్తం అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది అన్నమాట. రాబోయే తర్వాత న్యాయాధిపతుల్లో మనం చూస్తాం ఏమంటాడు అక్కడ, యెహోవాను ఎరుగని ఒక తరం అక్కడ బయలుదేరింది అంటాడు అనమాట. క్రొత్త తరం వచ్చింది అనమాట. ప్రియులారా, ఒక తరము వెళ్ళిపోయింది, ఇంకొక తరము సిద్ధముగా. అదే చరిత్ర, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ తరంలో మనం ఉన్నాం, రాబోయే తరం ఎట్లా ఉండదు మనకి తెలియదు. క్రొత్త తరం రాబోతు అన్నది. సో ఈ సంవత్సరము ఇంత చక్కని ధ్యానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరందరిని బట్టి నేను ఎంతో ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మధ్యలో చిన్న చిన్న బలహీనతలు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించారు. మరి మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో చివరిదాకా మరి మాతో ఉన్నందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడి ఉండగా దినాలన్నింటిలో కూడా యెహోషువా గ్రంథ ధ్యానం ద్వారా దేవుడు ఎన్నో సత్యాలు మనకు బయలుపరిచారు. ఎంతో క్రమముగా ఈ యొక్క ఆరాధనలో మనం పాలు పొందాం. గొప్ప సత్యాలు మనం నేర్చుకున్నాం. ఆయన నీకు మంచి దేశాన్ని ఇస్తాడు, మంచి స్థలాన్ని ఇస్తాడు నీకు, మర్చిపోవద్దు. ఎన్నో మేలు చేస్తాడు ఆయన. ఆయన్నే హత్తుకుందాం, ఆయన విడిచిపెట్టొద్దు. యేసు ప్రభువే మన దేవుడు, యేసు ప్రభుని విడిచిపెట్టొద్దు. మంచి తీర్మానంతో వెళదాం. ఎక్కువ నుండి నీరత ప్రభావమున నారత హృదయమున నీరత ప్రభావమున నారత హృదయమున
తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియయేసు నిర్మించితివి ప్రియమారన హృదయ మదమారవసి చూనాృదమునా ప్రతి చాటని సాక్షిగా ప్రభు ప్రభువాట్లు ఆత్మా విషేకముని ఆత్మీయరు పూర్ణ ఆత్మా విషేకముని చితివి ప్రియమారన యమదమారవసి చూనాృదయాంతర గమనా ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుండి వెళదాం. ఈ గ్రంథ ధ్యానం ద్వారా యెహోవానే హత్తుకుంటాను, యెహోవానే సేవిస్తాను, రహాబు లాంటి జీవితమైనా, గిబియోనీయుల లాంటి జీవితమైనా, ఎంత పాపినైనా దేవుడు చేర్చుకుంటున్నాడు. ఈ రాత్రికాలం మంచి తీర్మానం చేసుకో. ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇస్తాం. దేవుని యొక్క బిడగా ముద్రించబడటానికి మంచి తీర్మానం. నువ్వు నీ బిడ్డలు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు అంటున్నాడు. ఒకవేళ నువ్వు బాప్తిసం పొంది నీ పిల్లలు బాప్తిసం పొందకపోతే అది మంచి నిర్ణయం కాదు. కుటుంబం అంతా కలిసి ప్రభువును సేవించడానికి తీర్మానం చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యెహోషువ గ్రంథ ధ్యానాన్ని బట్టి మీకు వందనాలు. 24 అధ్యాయాల ద్వారా ప్రభువ మాకు ఒక మంచి ఆధ్యాత్మికమైన మేలుకొలుపు ఇచ్చారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా బిడలు నాయన ప్రతిరోజు కూడా ఎంతో క్రమముగా వచ్చి మీ నామాన్ని ఘనపరిచారు. మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడను మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. యెహోషువ యొక్క తీర్మానాన్ని మాకు తెలియచేస్తారు. మీరు ఎవరిని సేవించి నన్ను సేవింపకపోయి నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని తీర్మానం చేసి ప్రభువ దేవా ప్రజలందరితో తీర్మానం చేయించి సాక్ష్యం పెట్టాడు ప్రభువ. మీకు స్తోత్రాలు. ఈ రోజున మేము కూడా తండ్రి తీర్మానం చేసుకున్నాం ప్రభువా, దానికి సాక్ష్యాన్ని కూడా మీరు ఏర్పాటు చేస్తారు. మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమే సాక్షులు అన్నా రాళ్ళు సాక్షిగా పెట్టాడు ప్రభువా, సహాయం చేయండి. దేవా మా నాయన వచ్చిన వీళ్ళందరూ కూడా ప్రభువా సాక్ష్యంతో వెళుతూ ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని నిలుపుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో క్రొత్తగా మేము రాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం, అవి మాకు సాక్ష్యంగా మీరు ఏర్పాటు చేశారు. దేవ మాతని సహాయం చేయండి, సంగమంతని దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. రేపు జరిగేటువంటి నాయన మట్టలారు అది ఆరాధన మీ మహిమార్థమే జరిగించుకున్నాయండి ప్రభువా. అతిథులను దీవించండి, ప్రయాణంలో తోడుగా ఉండండి, మంచి వర్తమానాలు మాకు దయచేయండి. దేవ మా తండ్రి మరి రాబోయే పరిశుద్ధ వారంలో మాకు తోడుగా ఉండండి. దేవా మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా మమ్మల్ని మేము పవిత్రపరుచుకుని మీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. వాక్యాన ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడను బట్టి కూడా మీకు వందనాలు. అన్ని కుటుంబాలను మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీ దేని సేవకుడు ప్రభా మరి యొక్క సంవత్సరం అంతా కూడా నాయన మరి కాపుదాలు ఇచ్చి మీ సేవలు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. ధ్యానములు వాడుకున్నందుకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు.
దేవరాత్రి కాలంలో వచ్చిన ప్రతి వేడను ప్రభు మీరు దర్శించి దీవించి పంపించమని యెహోషువ గ్రంథ ధ్యాన దీవెనలు సంఘమంతటికి దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చుండగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరినగాక, మా దిన ఆరుడు మాకు దయచేయం, మళ్ళా ప్రార్థన చేస్తున్న వారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మా మనుషులను తేకాదృష్టను తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నియమండి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయ్యన సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.